ఎంతో ధైర్య సాహసాలతో పోరాడింది మన ఝాన్సీ రాణినే. భారతీయ సంస్కృతి ప్రకారం భగవంతుడు శ్రీకృష్ణుడు దేవనందుడికి ముందు యశోదా మాతకి పుత్రుడిగా ఉండేవాడు. అందుకనే నేను నా యువరాజుకి దక్కాల్సిన హక్కుని ఎవర్ని లాక్కోనివ్వను. హిందూ రాజా ఎవరైనా తన వారసులు అంటూ ఎవరిని పరిచయం చేయకుండా ఈ ప్రపంచం వదిలి వెళ్లిపోయారంటే వాళ్ళు పరిపాలించిన రాజ్యం ఈస్ట్ ఇండియా కంపెనీ కిందకి వచ్చి చేరుతుంది. జనని జన్మ భూమిష్ట స్వర్గాదపి గరి అసి. ఈ రోజు నుంచి మీరు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అని పిలువబడతారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి.